కాంగ్రెస్లో కొత్తగా చేరిన వారికి రెండవ జాబితా టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం దక్కింది మొత్తం పదమూడు మంది కొత్త వారిని అభ్యర్థులుగా పార్టీ శుక్రవారం ప్రకటించింది ఇందులో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మూదోల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాలకుర్తి వర్ధన్నపేట షేర్లింగంపల్లి మహేశ్వరం మహబూబ్నగర్ తాండూరు మునుగోడు పరకాల కూకట్పల్లి నియోజకవర్గాలు ఉన్నాయి తీవ్ర పోటీ ఏర్పడిన వనపర్తి హుస్నాబాద్లో సీనియర్ నేతలు చెన్నారెడ్డి పొన్నం ప్రభాకర్లకే టికెట్లు దక్కాయి నిజామాబాద్ అర్బన్ కామారెడ్డి స్థానాల మధ్య లంకె ఉండటంతో ప్రకటించలేదు దివంగత నేత పిజేఆర్ కుమార్తె విజయారెడ్డికి ఖైరతాబాద్ కేటాయించారు పిజేఆర్ కుమారుడు విష్ణు జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించినా దక్కలేదు కొందరికి ఆశించిన స్థానాల్లో కాకుండా మరో చోట అవకాశం ఇచ్చారు ఖైరదాబాద్ టికెట్ కోరిన రోహిత్ రెడ్డికి అంబర్పేట తాండూరు అడిగిన కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి మహేశ్వరం టికెట్ దక్కాయి కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ వస్తుందన్న ధీమాతో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న నేతలకు ఆశాభంగం అయింది ఉదాహరణకు మహేశ్వరం టికెట్ దక్కుతుందని పారిజాత నరసింహారెడ్డి ఇంతకాలం ప్రచారం చేసుకున్నారు కానీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి మహేశ్వరం కేటాయించారు ఇలాగే మెదక్ జిల్లా నర్సాపూర్ హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ తదితర స్థానాల్లో తమకే టికెట్ వస్తుందని స్థానిక నేతలు ప్రచారం చేసుకుంటున్నా వారి ఆశలు గల్లంతయ్యాయి ఇప్పటికీ వంద స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది మలివిడతలో పన్నెండు మలివిడతలో ఎనిమిదితో కలిసి మొత్తం ఇరవై సీట్లను బీసీలకు కేటాయించింది ఇంకా ప్రకటించాల్సిన పదిహేనులో బీసీలకు కనీసం నాలుగు ఇస్తేనే బారాస కంటే ఎక్కువ ఇచ్చినట్లు అవుతుంది బారాస ఇరవై మూడు టికెట్లు బీసీలకు కేటాయించింది అంతకన్నా ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు పదే పదే చెప్పారు ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని పీసీసీ తొలువుతా ప్రతిపాదించింది ఈ లెక్కన మొత్తం ముప్పై నాలుగు ఇవ్వాలి కానీ ఎన్ని కేటాయిస్తారనేది వేచి చూడాలి మొత్తంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలు దక్కవచ్చునని పార్టీ నేతల అంచనా ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక తీరుపై ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు పొద్దున పార్టీలో చేరి సాయంత్రం టికెట్లు తీసుకునే పరిస్థితే ఉంటే ఐదేళ్లుగా పార్టీ జెండా ఎందుకు మోయాలి అనే ఆయన ఓ ప్రకటనలో